హాయ్ అండి, ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. మా టెర్రస్ గార్డెన్ అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో టమాటా ప్లాంట్స్ అనేది ఒకటి పెంచుతున్నాను నేను, ప్యూర్ హైడ్రోపోనిక్. చూడండి, ఇక్కడ ప్లాంట్స్ ఇలా నేను బకెట్స్లో పెట్టేసి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇచ్చేసి టమాటో ప్లాంట్స్ అనేది పెట్టాను. చూడండి ఎలా పెరుగుతున్నాయో. స్టార్టింగ్ నుంచి నేను వీడియో అనేది చేయలేదు, ఎందుకంటే ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది నాకు ఒక ఐడియా లేదు. సో జస్ట్ ఒక ట్రయల్ అనేది ట్రై చేశాను, రిజల్ట్ బాగుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో అనేది తీసి పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం టమాటో ప్లాంట్స్ ప్లస్ మిర్చి ప్లాంట్స్ అనేది పెట్టాను. ఇవన్నీ నేను కర్డ్ బకెట్స్ ఉంటాయి కదా మనకి, టఫ్ 10 లీటర్స్వి, దాంట్లో పెట్టి పెట్టేశానమాట. ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ ప్లాంట్స్, మొత్తం 10 ప్లాంట్స్ తెచ్చాను. 10లో ఒకటి 2-3 ప్లాంట్స్ అనేది చనిపోయింది, అది ఎందుకు పోయింది నాకు తెలీదు. సో ఇక్కడ ఈ మధ్యలో వల్ల ఇలా పెట్టేశానమాట. చిన్న ట్రేలో పాలకూర అనేది పెట్టాను, అది కూడా బాగా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, హైడ్రోపోనిక్ సిస్టంలో మనకి ఎండ అనేది తగలకూడదు ఎక్కువ. సో అందుకే ఇలా షేడ్ నెట్ లాగా పెట్టేసి ఇలా పెట్టేశాను. ఇంకా మొక్కలు కూడా పక్కకి పడిపోకుండా ఉండటానికి ఇలా క్లిప్స్ అనేది అరేంజ్ చేసి థ్రెడ్ అనేది పెట్టేశాను. సో ఇది వీడియోలో. సో ఫ్యూచర్ వీడియోస్లో ఎలా ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా అని చూపిస్తాను. ఇక్కడ ఒక చూడండి, ఒక ప్లాంట్స్కి ఆల్రెడీ ఒక టమాటో ప్లాంట్కి 2 చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి. మిగతా మొక్కలు కూడా ఒక పూత స్టార్ట్ అయింది. జస్ట్ నేనేమీ ఇవ్వట్లేదు, మామూలుగా హైడ్రోపోనిక్లో ఏంటంటే మనం న్యూట్రిషన్స్ అనేవి వస్తాయి, పార్ట్ ఏ అండ్ బి, అవి మాత్రమే ఇస్తున్నాను. కెమికల్స్ కానీ ఇంకా ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు, యూరియా అలాంటివి ఏమీ. సో ఒక్కొక్క మొక్క ఒకలా పెరుగుతుంది, అది ఎందుకు అర్థం కావట్లేదు. దీంట్లో వచ్చేసి నేను 2 ప్లాంట్స్ పెట్టాను. ఇది వచ్చేసి సింగిల్ ప్లాంట్, 2 ఈక్వల్గానే పెరుగుతున్నాయి. మరి ఎండ ఎక్కువ తగులుతుందో ఇట్లా తక్కువ తగులుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కూడా సింగిల్ ప్లాంటే. ఫస్ట్ నేను 2 ప్లాంట్స్ ట్రై చేసా, కానీ ఎందుకో అదంత మంచి పద్ధతి కాదు, వర్కౌట్ అవుదేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కువ బలం అనేది లాగేసేసి రెండింటికి సరిగా న్యూట్రిషన్స్ అందవని చెప్పేసి నేను అలా చేయలేదు. తర్వాత ఒక్కొక్కటి ఒక్కటే ఉంచాను, బట్ ఒక్క బకెట్లో మాత్రం 2 ప్లాంట్స్ పెట్టాను. కొంచెం బెటర్గానే రిజల్ట్ వస్తుంది, చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇంకా మిర్చి పెట్టేసేసరికి ఇది వచ్చేసి గ్రీన్ మిర్చి. నార్మల్గా నారు తెచ్చేసి పెట్టేసాను, ఈ టమాటా ప్లాంట్స్ కూడా నారు తెచ్చే పెట్టాను. ఇది అంతగా గ్రోత్ చాలా స్లోగా ఉంది, బట్ పర్లేదు. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ప్లాంట్, చిన్న బకెట్లో పెట్టాను. ఇదేమీ అంత హెల్తీగా కనిపించట్లేదు నాకు, ఏమైందో ప్రాబ్లం తెలియట్లేదు, చూడాలి దానికి సొల్యూషను. ఇంకా డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టాను, బట్ ఆ డ్రిప్ సిస్టమ్ అనేది నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందన్నమాట, కింద నేను ఎక్కువ హోల్స్ పెట్టేశాను, డ్రైనేజ్ హోల్స్ బాగా నీటు బయటికి పో, బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే న్యూట్రిషన్ వాటర్ అనేది మొత్తం కింద పోతుంది, అదంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నార్మల్గా హ్యాండ్తో వాటర్ లిటిల్ కొంచెం పోసానమాట. ఇలా మనకి వాటర్ అనేది కింద మొత్తం పోతే వాటర్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా వాటర్ ట్యాంక్ అనేది ఇక్కడ అరేంజ్ చేశాను, బట్ మొత్తం తీసేసాను పంపు, వాటర్ పంపు మొత్తం. చూడాలి నెక్స్ట్ టైం ఏమన్నా స్టాండ్లా క్రియేట్ చేసి మంచిగా పెట్టి ట్రై చేయాలి. ఈసారి ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా ఈ వీడియోలు ఇంతే, థ్యాంక్ యూ.